పరిపాలన అంటే ఇప్పుడు అది అప్పుడే చెప్పలేము ఒక 6 మంత్ 1 ఇయర్ తర్వాత నేనేంటో ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి అని చెప్పి నిరూపించుకున్నాం అని చెప్పాడు కాబట్టి ఆ తర్వాత అది ఆలోచించారు కానీ ఇప్పుడు ఏం చెప్పలేము అన్ని జనాలనే అట్లాగానే గెలిపించారు మరి ఏం చేశాడు అనేది ఆయన మీద ఆధారపడి ఉంది అది అనుకుంటున్నామంటే ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు అది ఆయన చేతిలో ఉంది మందేం కదా కదా నెక్స్ట్ మంచిగా చేస్తే నెక్స్ట్ వస్తాడమ్మా నెక్స్ట్ గెలుస్తాడు ఇక లేదంటే ఈసారితో డ్రాప్ అయిపోతాడు అంతే జనాలు ఒకసారి అవకాశం ఇస్తారు కదా ప్రత్యేక హోదా అది ఆయన మీద ఆధారపడి ఉంది ఢిల్లీ వెళ్ళి పోరాడి ఫైట్ చేసి చంద్రబాబు తేలేదంటే ఈ తెస్తే నెక్స్ట్ టైం మళ్ళీ ముఖ్య సీఎం అయ్యే ఒక అవకాశం ఉంది అలాగంటే కష్టంలే కానీ ఎందుకంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెసే రాష్ట్రంలో కాంగ్రెసే ఏది చేసినా చెల్లుబాటు అయింది ఇప్పుడు ఏంటంటే కొంచెం కాదే బెటర్గా చేస్తారు ఇంతవరకు అంటే ఇప్పుడే అలా చెప్పగలం క్రితం కంటే బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాం గానే ఉంటుంది అనుకుంటున్నాం రాజశేఖరిలాగంటే అలాగంటే కష్టమే ఎందుకంటే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు బహుశా అంత కాకపోయినా కొంచెం బెటర్గా చేస్తాడని ఆశిస్తున్నాం ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రి ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసిన ఆయన 9 ఏళ్ళు చేసిన ఆయన చంద్రబాబు వెళ్ళిపోయాడు ఎవరు వచ్చినా మంచి కావాలని కోరుకునేదానికే కానీ చెడు కోసం కాదు కదా చేయాలి చేస్తాడు కూడా ఆ నమ్మకం ఉంది కాబట్టి జనాలు ఈయన్ని గెలిపించుకున్నారు తండ్రి ఆశ నెరవేర్చాలి అది కొడుకుగా బాధ్యత అయింది ఆ బాధ్యత లేదనుకో తండ్రి మీద ప్రేమ లేని అర్థమవుతుంది కేవలం తెస్తే మళ్ళీ బొట్టోళ్ళకి మీలాంటి పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ వాళ్ళకి కూర్చొని తినగలుగుతాం నా వయసు 50 సంవత్సరాలు నా కొడుకు వచ్చేసి 24 సంవత్సరాలు మా అమ్మాయికి వచ్చి 22 సంవత్సరాలు వాళ్ళకి ఉద్యోగాలు రావాలని కోరుకుంటాను కానీ రాకూడదు అనుకోకూడదు కదా వచ్చాక మనకు హోదా వస్తే మంచిది కాదు కదా అది నాకు రావాలనే కోరిక ప్రత్యేక హోదా రావాలనే కోరిక ఎందుకంటే మనం ఈ రోజులో మన పెద్దవాళ్ళు ఎంతో సాధించారు ఇప్పుడు తరం మీరు సాధించాలి మేము చూస్తూ ఉండాలి అది నా కోరిక ఏమంటావు మా చెప్పేదేం లేదు భయ్య సూపర్ చేస్తాడు తిరగలేదు మా దిశలో తండ్రి గారు మించి చేస్తానని మేము కోరుకుంటున్నాం ప్రత్యేక హోదా అంటే ఇప్పుడు మనకి జగన్ గారు ఆల్రెడీ చెప్పారు ప్రత్యేక హోదా అనేది అది సెంట్రల్ నుంచి రావాలి రావాలి అంటే మోడీ గారు సపోర్ట్గా మనకు ఉండాలి ఆయనకి ఇటు మెజార్టీ సీట్స్ వచ్చేసింది సో మన మీద అంత ఆధారపడాల్సిన పని లేదు కాకపోతే అయినా సరే ఇవ్వాలి అంటే ఈయన ఎప్పుడు అడుగుతా అన్నాడు కానీ ప్రత్యేక హోదా వచ్చే ఆప్షన్ అయితే 90% అయితే లేదు దాని బదులు ప్రత్యేక హోదా లాంటి సంబంధించిన అంటే ట్యాక్స్ బెనిఫిషియర్స్ కావచ్చు లేకపోతే ఇంకేమన్నా వగేరా కావచ్చు లేకపోతే మనీ కావచ్చు ఇలా రావచ్చు కానీ ప్రత్యేక హోదా మంత్రి ఆయన ఇంకా ట్రై చేస్తారే చూడాలంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి